సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యార్థుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి బీఆర్ఎస్ దిగజారిందని మండిపడ్డారు. ఇప్పటికే 1.25 లక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం ఉండగానే సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటే కేసీఆర్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్.